ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ఆశీర్వదింపబడుతున్నామని మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి పూర్తిగా సమస్తమైన మహిమ ఘనత దేవాది దేవునికి కలుగును గాక. ఈ వారం కూడా మన గొప్ప దేవుడు, మన సజీవుడైన దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, ఎవరైతే నీ యొక్క బిడ్డలు ప్రభా యేసయ్యా ఆసక్తితో కలిగి ఉన్నారో తండ్రి, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. సజీవమైన దేవ, సర్వశక్తిమంతుడా తండ్రి, మమ్మల్ని సరిచేయండి, భద్రపరచండి, నిలబెట్టండి. నీలో అంటగట్టబడేటట్లుగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవాది దేవ. నీ నామ మహిమార్థము కాచి కాపాడండి అయ్యా, వర్ధిల్లింప చేయండి. నీకు స్తోత్రం సర్వశక్తిమంతుడా తండ్రి. ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామాన్ని ఘనపరిచే బిడ్డగా నేను ఉండడానికి సహాయం దయచేసి నీ బిడ్డలతో మా అందరితో నువ్వే మాట్లాడి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం కీర్తనలు 78:58. కీర్తనలు 78:58. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములు పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. మరొకసారి చదువుకుందామండి, కీర్తనలు 78:58. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములు పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. ఈ వారం, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట, నీ జీవితంలో ఉన్న ఉన్నత స్థలములను కొట్టివేశావా? దేవుడు మనందరినీ ప్రశ్నిస్తున్నారండి, నీ జీవితంలో ఉన్న ఉన్నత స్థలములను కొట్టివేశావా? ఈ యొక్క ఇక్కడ మనం చదివిన వాక్యంలో, కీర్తనలు 78:58 మనం చదివిన వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని గొప్పగా, ఎంత గొప్పగానో ఆ యొక్క తన స్వాస్థమైన ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చి వారిని ఎర్ర సముద్రం దాటేటట్లుగా 40 సంవత్సరాలు పోషించి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని కాపాడడం మనం చూస్తాం. ఆ విధంగా వారు అద్భుతాలు చూశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలండి, వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు రప్పించిన దేవాది దేవుడు ఆ ఐగుప్తు దేశంలో, ఆ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ప్రాంతంలో ఉంటారో, గేషేను అనే ప్రాంతంలో ఉంటారో, ఆ ప్రాంతంలో కాకుండా మిగతా ప్రాంతం అంతా ఆ తెగుళ్ళు రప్పించారు. అంటే ఆయన యొక్క ఉగ్రహతను, ఆయన యొక్క కాపుదలను ప్రతిదీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు కళ్ళారా చూశారు. ఆ తర్వాత వారిని దేవుడు బయటకు తెచ్చిన తర్వాత వారు ఏం చేశారో తెలుసా అండి? మనం చదివిన వాక్యంలో, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములు పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. ఇప్పుడు ఈ 78:59 మనం ఒకసారి చూద్దామండి. కీర్తనలు 78:59. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి
ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. దేవుడు ఎంతో ప్రేమతో వారిని మొర విని చూసి ఆ యొక్క మొర విని వారిని 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని ఎంతో గొప్పగా వారిని బయటికి తీసుకొచ్చిన దేవుడు వారు ఉన్నత స్థలములు కట్టి ఆయనకు కోపం పుట్టించారని విగ్రహములు పెట్టారని ఆయనకు రోషం కలగజేశారని వారి యందు బహుగా అసహ్యపడెను. ఈ యొక్క కాలంలో మన యొక్క ఉన్నత స్థలాలేంటి? ఆ ఉన్నత స్థలాలను కొట్టివేస్తున్నాము. అంటే దేవుడికి ఉన్నత స్థలాలు అంటే అసహ్యము, బహుగా అసహ్యము. మనం ఈ యొక్క కాలంలో ఇంత గొప్ప అడ్వాన్స్ టెక్నాలజీలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఉన్నత స్థలాలు ఏంటో తెలుసా? బద్ధకంగా ఉండడమేమో, ఎక్కువగా మన యొక్క ఫోనును ఉపయోగించడమేమో, దేవుడికి అవిధేయత చూపిస్తూ జీవించడం, లేకపోతే ఎక్కువ దేవుడి స్థానంలో వేరే ఒక వ్యక్తులని, ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ పెట్టుకుంటూ ఉన్నామేమో, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నత స్థలాలు. కొంతమందికి కోపం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి లోబడని తత్వం, కొంతమందికి ప్రార్థన చేయని తత్వం, కొంతమందికి వాక్యాన్ని ధ్యానించని తత్వం. ఇటువంటి ఉన్నత స్థలాలుగా మనం పెట్టుకొని అనేక సంవత్సరాలుగా ఈ లోకానికి క్రైస్తవులుగా కనపడుతున్నాము, కానీ మన జీవితాల్లో ఒక దేవుడు ఆశించే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఉన్నత స్థలాలలోనే, ఆ ఉన్నత స్థలంతోనే మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఉన్న ఉన్నత స్థలం ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ ఉన్నత స్థలాన్ని కొట్టివేసావా? అవిధేయత చూపించడం, కోపగించుకోవడం, దేవుడు వద్దు ఇది కాదు అన్న పనిని చేయడము, లేకపోతే ఒక విగ్రహమైన ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని నీ హృదయంలో ఉంచుకోవడం, తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడం, ఇవన్నీ కూడా మన జీవితాలలో ఈ యొక్క కాలంలో ఒక ఉన్నత స్థలాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ధ్యానిద్దామండి. నిజంగా ఒక ఉన్నత స్థలాన్ని కొట్టివేస్తే ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో, ఉన్నత స్థలాన్ని ఆ ఉన్నత స్థలంతోనే ఆ యొక్క ఒక క్రైస్తవులుగా, దేవుడి యొక్క బిడ్డలుగా పిలువబడుతూ సాగుతూ ఉంటే ఎంత భయంకరమైన స్థితి ఉంటుందో మనం మూడు విషయాల్లో ఈరోజు ధ్యానిద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ జీవితంలో ఉన్న ఉన్నత స్థలాలను కొట్టివేశావా? మొట్టమొదటిగా ఉన్నత విగ్రహాలను కొట్టివేస్తే నీ జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఉన్నత స్థలాలను, ఉన్నత విగ్రహాలను కొట్టివేస్తే నీ జీవితంలో ఏం జరుగుతుందో. అవునండి, మన జీవితంలో దేవుడు వద్దు అన్న కోపాన్ని, దేవుడు ఇది నా చిత్తం కాదు అన్న వ్యక్తిని, దేవుడు నా ఈ విధంగా నువ్వు ఉండడం నా ఇష్టం లేదు అన్న జీవితాన్ని మనం దూరం చేసుకుంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం ఈరోజు ధ్యానిద్దామండి. ఆ వ్యక్తి పేరే హిస్కియా. ఆ హిస్కియా 25 సంవత్సరాల వయసు వాడై ఎరుషలేములో యూదా ప్రజలను యూదా రాజుగా 29 సంవత్సరాలు ఏరారండి. 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యూదారాజుగా ఎన్నుకోబడిన హిస్కియా 29 సంవత్సరాలు యూదులను ఆ యొక్క ఎరుషలేములో పరిపాలించారు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? రెండవ రాజుల గ్రంథము 18:4. రెండవ రాజులు 18:4 మనం చూద్దామండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్థలములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నులుగా చేశాను. ఏం చేశారండి? ఉన్నత స్థలములను పడగొట్టేశాడు. తను రాజుగా ఉన్నారు, ఒక అధికారంలో ఉన్నారు, ఆ అధికారాన్ని ఉపయోగించి అక్కడ యెరూషలేములో ఉన్న ఉన్నత స్థలాన్ని అతను పడగొట్టడం వల్ల ఏం జరిగిందో తెలుసా? దేవుడు, ఇక్కడ మూడు విషయాలు హిస్కియా జీవితంలో జరిగాయండి. దేవుడే తన గురించి ఒక సాక్ష్యాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో తెలుసా? 5వ వచనం, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో, అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు.
అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడు. నీ జీవితంలో ఒక ఉన్నత స్థలమైన దేవుడికి ఇష్టం లేని ఆ ఉన్నత స్థలాలు విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటిని నువ్వు కొట్టివేస్తే నీ గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని పలుకుతారు. నువ్వు చెప్పడం కాదు, నిన్ను చూసి నిన్ను దేవుడే నిన్ను ఈ విధంగా నిలబెడుతున్నారు, దేవుడే నిన్ను ఈ విధంగా మార్చేశారు. ఒకప్పుడు నువ్వు ఒక విధంగా ఉండేవాడివి, కానీ ఇప్పుడు నువ్వు బహుగా గొప్పగా ఉన్నావు, అనేక మందికి ఒక మాదిరికరంగా ఉన్నావని నీ గురించి అందరూ సాక్ష్యం చెప్పే రీతిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. రెండవదిగా ఏంటో తెలుసా అండి? దేవుడే మన తోడుగా ఉంటారంట. అవునండి, నువ్వు నీ జీవితంలో ఉన్న ఆ ఉన్నత స్థలాన్ని, కోపాన్ని, ఆ యొక్క ఏదైతే దేవుడికి అవిధేయత చూపించే ప్రతి ఒక్క విషయాన్ని, ఆ ఉన్నత స్థలాన్ని తీసివేస్తావో అప్పుడు దేవుడే తోడుగా ఉంటారు. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, అతను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చూసారండి, అక్కడ ఎందుకు తోడుగా ఉన్నారండి? హిస్కియాకి మాత్రమే దేవుడు ఎందుకు తోడుగా ఉన్నారో తెలుసా? మిగతా రాజులకి లేనట్లుగా హిస్కియాకి మాత్రమే దేవుడు, దావీదు తర్వాత హిస్కియాకి మాత్రమే దేవుడు ఎందుకు తోడుగా ఉన్నారో తెలుసా? ఎందుకంటే తను ఉన్నత స్థలములలో ఉన్న ఆ విగ్రహాల్ని కొట్టివేశారు. మనం యూదా రాజుల్ని, ఇస్రాయల్ రాజుల్ని ఎంతో మందిని చూస్తామండి. ఇంచుమించుగా 39-38 రాజుల్ని మనము చూస్తాం. కానీ ప్రతి ఒక్కరు రాజులుగా ఉన్నారు, ప్రతి ఒక్కరు దేవుడి చేత ఎన్నుకోబడ్డారు. కానీ చాలామంది కూడా ఎక్కువ మంది ఉన్నత స్థలంలో దేవుడితో ఉన్నారు, దేవుడితో నడుస్తూ ఉన్నారు. కానీ వారు ఉన్నత స్థలంలో ఉన్న ఆ యొక్క విగ్రహములను కొట్టివేయబడలేదు. కానీ ఎప్పుడైతే హిస్కియా ఉన్నత స్థలంలో ఉన్న విగ్రహములు కొట్టివేయబడ్డాయో దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. నిజంగా అండి, నీకు దేవుడికి ఇష్టం లేని నీ జీవితంలో ఏ కార్యం ఉందో, ఏది ఉందో, దేవుడికి ఏది కార్యం ఉందో, అది కోపమైనా, అది ఒక దేవుడికి ఇష్టం లేని మాట అయినా, దేవుడికి ఇష్టం లేని ఆలోచనలైనా, దేవుడికి ఇష్టం లేని తలంపులైనా, కొన్ని రోజుల నుంచి హెచ్చరిస్తున్నా కూడా, నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉంటూ కూడా ఆ హెచ్చరికకి లోబడకుండా ఆ విధంగానే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఆ ఉన్నత స్థలాన్ని, ఆ ఒక్కటినే, దాని ఒక్కటిని వదలలేకపోతున్నావా? దేవుడు యొక్క తోడును నువ్వు పోగొట్టుకుంటావని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు తోడుగా ఉన్నారు ఎవరికో తెలుసా? ఇస్కియాకి. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ ఒక పరిస్థితి ఏర్పడుతుందండి. ఎంతగా తోడున్నారంటే హిస్కియాకి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యొక్క హిస్కియాకి, ఆ అష్షూరు రాజు ఆ యొక్క ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు అతను రాకముందే అతని యొక్క సేవకుడుని ఆ యొక్క ఇస్రాయల్ ప్రజల దగ్గరికి పంపిస్తారండి. పంపించి హిస్కియాకి గురించి ఆ వారికి భయం ఉండేటట్లు, మీరందరూ హిస్కియాని ఆశ్రయిస్తున్నారేంటి, హిస్కియా వల్ల మీకేమన్నా కలుగుతుందా, మీరందరూ మా వైపు వస్తే మీరు క్షేమంగా ఉంటారు, మీరు ఈ యొక్క భూమి మీద పండే పంటలను, ఫలాలను మీరు అనుభవిస్తారు, మంచి నీటి బావిని మీరు తాగుతారు అని వారందరూ హిస్కియా గురించి, ఆయన ఏ పాటి వాడు, అష్షూరు రాజు యొక్క చరిత్రను మీరు మర్చిపోయారా, ఆ దేవతను ఆరాధించేవారు, ఈ దేవతను ఆరాధించేవారు, వందరందరినీ నాశనం చేసిన అష్షూరు రాజు యొక్క చరిత్రను మీరు మర్చిపోయి ఆ హిస్కియా వైపు చూస్తారేంటి అన్న భయంకరమైన మాటలు ఇస్రాయల్ ప్రజల అందరికీ వినబడేటట్లుగా ఆ యొక్క అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతి వారికి చెప్తారండి. అప్పుడు హిస్కియా తన యొక్క ఈ యొక్క మాటలన్నీ తన సేవకులైన హిస్కియా సేవకులు హిస్కియా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు తన యొక్క బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకొని మీరందరూ ప్రార్థన చేయమని చెప్పి కొంతమంది సేవకులని ప్రవక్త అయిన యెషయా దగ్గరకు పంపిస్తారు. ఆ యెషయా దగ్గరకు పంపించినప్పుడు ఆ యెషయా ప్రవక్త ఈ విధంగా చెప్తారండి. 19వ అధ్యాయం 6వ వచనం. యెషయా వారితో ఇట్లనను, మీ యజమానికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషించగా నువ్వు వినిన మాటలకు భయపడవద్దు, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశంకు వెళ్ళిపోను, తన దేశమందు కత్తి చేత అతన్ని కూల చేయుదును.
నువ్వు భయపడద్దు, నేనున్నాను, నువ్వు భయపడద్దు అని దేవుడు చెప్పి తనని బలపరిచారు. ఇంతటితో అయిపోయింది అనుకున్నారండి. మరలా అష్షూరు రాజు యొక్క ఆ యొక్క సేవకులు మరలా ఇస్రాయల్ ప్రజల్ని భయపెట్టడానికి వస్తారు. ఏమంటారు అంటే ఈసారి ఆ ఒక వచనాన్ని మనం చూద్దామండి. 19వ అధ్యాయము 10-11వ వచనాలు యూదారాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజుకి అప్పగింపబడిందని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. నీవు నమ్ముకొని ఉన్న ఇదిగో అష్షూరు రాజుల సకల దేశముల బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా. అష్షూరు రాజు సకల దేశాలని అన్నిటినీ నాశనం చేశారు. అష్షూరు రాజు సమస్త సకల దేశాలను అన్నిటినీ నాశనం చేశారు. నువ్వు దేవుని నమ్ముకొని మోసపోవద్దు, నువ్వు కూడా ఆ విధంగానే ఉంటావు అని చెప్పినప్పుడు ఆ హిస్కియాకి ఆ యొక్క ఉత్తరాన్ని పంపించినప్పుడు ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆ ఉత్తరాన్ని పరిచి హిస్కియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. ప్రభా, వారైతే ఆ దేవతలు ఈ దేవతలు ఈ దేవతలు నాశనం చేశారయ్యా, కానీ నువ్వు సజీవుడు అయిన దేవుడువు కదా, మాకు సహాయం చేయగల దేవుడువు కదా అని ప్రార్థించినప్పుడు వారు నన్ననట్లేదు, నా యొక్క పరిశుద్ధుడైన దేవుణ్ణి దూషిస్తున్నారని దేవుడు హెషియా ద్వారా మాట్లాడి ఆ రాత్రి ఒక దూతను పంపి 185,000 మందిని అష్షూరు రాజ్యంలో ఉన్న ఆ యొక్క సైన్యంలో ఉన్న వారందరినీ హతము. రాత్రికి రాత్రి వారు యుద్ధం చేయకముందే రాత్రికి రాత్రి హతము చేశారండి. చూసారా, అతని యొక్క ఉన్నత విగ్రహాలు అతను కొట్టివేయడం వల్ల దేవుడు తనకి తోడే ఉండి దానికి అంత ఎంత గొప్పగా సహాయం చేశారు. ఇంకొక పరిస్థితిని మనం చూద్దామండి. ఏంటో తెలుసా, అతనికి 20వ వచనములో మనం చూసినట్లయితే మరణకరమైన ఒక వ్యాధి కలుగుతుంది. దేవుడే చెప్పారండి, మరణకరమైన వ్యాధి అంటే దానికి ఒక స్వస్థత లేదు, ఆ యొక్క వ్యాధికి ఆ యొక్క సమస్యకి ఒక హీలింగ్, ఒక స్వస్థత అనేది లేదు. మరణకరమైన వ్యాధి అంటే ఆ వ్యాధి వచ్చింది హిస్కియాకి. ఇంకా దాని యొక్క చివర ఏ విధంగా ముగించబడుతుంది అంటే తను మరణించడమే. ఆ మరణకరమైన వ్యాధి వచ్చిందని హిస్కియా ద్వారా హిస్కియాకి దేవుడు చెప్పి నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని వచ్చి రాజు సమక్షంలో హిస్కియా చెప్పగానే ఆ యొక్క హిస్కియా రాజు తన యొక్క ముఖాన్ని గోడ వైపు త్రిప్పుకొని, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ సన్నిధిలో నేను యథార్థంగా ఏ విధంగా ప్రవర్తించానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థించిన గానీ ఎలా అయితే యెషయా చెప్పేసి వెళ్ళిపోయాడో అతను ఆ యొక్క కోటను దాటక ముందే మరలా దేవుడు యెషయాతో, నువ్వు వెనకకు వెళ్ళి ఆ యొక్క రాజగృహాన్ని దాటకముందే నువ్వు వెనకకు వెళ్ళి హిస్కియాతో చెప్పు, నువ్వు చేసిన ప్రార్థనను నేను అంగీకరించాను, నీ మనవిని నేను అంగీకరించాను, 15 సంవత్సరాల ఆయుష్ను నేను నీకు ఇస్తున్నానని దేవుడు చెప్పారు. చూసారండి, మన ప్రార్థనకి ఇంత త్వరగా సమాధానం వస్తుందా అండి? ఆయన ప్రార్థనకి ఇంత త్వరగా ఎందుకు సమాధానం వచ్చిందో తెలుసా? తన జీవితంలో, తన దేశంలో, తన యొక్క ప్రాంతంలో ఉన్న ఆ ఉన్నత విగ్రహాలను ఆ హిస్కియా కొట్టివేయడం బట్టి ఎంత త్వరగా ప్రార్థనకు ఆ యొక్క ప్రార్థనకు జవాబు వచ్చిందో చూడండి. మనము హిస్కియా జీవితంలో ఆ యొక్క ఆ ఉన్నత విగ్రహాలను కొట్టివేయడం వల్ల ఆ యొక్క 4 విషయాలు మనం చూద్దామండి. మొట్టమొదటిగా దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్పారు. 2వదిగా దేవుడే అతనికి తోడే ఉన్నారు. 3వదిగా అతని ప్రార్థనకు జవాబు దొరికింది. 4వదిగా ఎంత దుఃఖ స్థితిలో ఉన్న అతను సంతోషంలోనికి మార్చబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత అండి. నువ్వు నేను కూడా మన జీవితంలో ఉన్నత విగ్రహాలను మనము తీసివేసినట్లయితే దేవుడు కూడా మన తోడుగా ఉంటారు. మన ప్రార్థనకి ఆయన చెవొగ్గుతారు. మన దుఃఖ స్థితిలో ఉన్న మనల్ని సంతోషంలోనికి మనల్ని నడిపిస్తారు. అంతేకాకుండా ఆయనే మన గురించి సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ఇంకొకరి గురించి తీసుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగాంశం, నీ జీవితంలో ఉన్నత విగ్రహాలను కొట్టివేశావా? 2వదిగా మనం చూసినట్లయితే నీ జీవితంలో ఉన్నత విగ్రహాలను కొట్టివేయకపోతే ఏం జరుగుతుంది? ఇది మనం తెలుసుకోవాలండి. ఏం జరుగుతుందో తెలుసా? ఆ తర్వాత రాజు ఎవరో తెలుసా? హిస్కియా యొక్క కుమారుడు మనష్షే. 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అంటే
12 ఇయర్స్ చాలా యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే రాజు ఆయొక్క ఇస్కియా తండ్రి మరణించడం వల్ల అతని మారుగా రాజయ్యారు. రాజైన తర్వాత అతను ఎన్ని సంవత్సరాలు యెరూషలేమును యూదా ప్రజలను పరిపాలించారో తెలుసా అండి? 55 సంవత్సరాలు. తండ్రి 29 సంవత్సరాలే, కుమారుడు 55 సంవత్సరాలు. కానీ గొప్పగా పరిపాలించాలి కదా, ఆ మనిషే చేసిన తప్పేంటో మనం చూద్దామా? ఒక్కసారండి, రెండవ రాజులు 21 అధ్యాయము 3వ వచనం. తన తండ్రి అయిన హిస్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేల్ రాజైన అహబు చేసినట్లు దేవతా స్తంభములు చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. చూసారండి, ఆ తండ్రి పడగొట్టిన ఆ ఉన్నత స్థలములను మరలా కట్టించారు. ఎవరో తెలుసా? తన కుమారుడైన మనిషే. కట్టించడమే కాదండి, తన కుమారుణ్ణి, ఆ మనిషి యొక్క కుమారుణ్ణి ఏం చేశాడో తెలుసా? 6వ వచనం. అతడు 21వ అధ్యాయము 6వ వచనం. అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించి జ్యోతిషములను శకములను వాడుక చేసి శనిత గాండ్రలతో సోద గాండ్రలతో సాంగత్యము చేశాను. దేవుడితో ఉంటే ఆ ఉన్నత విగ్రహాన్ని తీసివేస్తే తండ్రి ఎంత గొప్పగా పరిపాలించాడో తను తెలుసుకొని కూడా, తనకు జ్ఞానం ఉండి కూడా మరలా ఉన్నత స్థలాన్ని కట్టించాడు. తన కుమారుల్ని ఆ యొక్క అగ్నిగుండాలు దాటించడం, సోదగాండ్రలతో సాంగత్యం చేయడం, ఇంకా ఒక భయంకరమైన ఒక దానిని చేశాడండి ఈ మనిషి. ఏం చేశాడో తెలుసా? 21వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. 7వ వచనం. యెహోవా దావీదునకు అతని కుమారుడైన సలోమోనుకు ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరము ఇశ్రాయేల్ గోత్ర స్థలములో నుండి నేను కోరుకొనని యెరూషలేమునందు నా నామము సదాకాలం ఉంచుదనని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చీంచిన అషీరా ప్రతిమను ఉంచెను. దేవుడు దావీదుకు వాగ్దానం చేశారు సలోమోను ద్వారా. ఏమనంటే, సలోమోను కట్టించిన ఆ యొక్క మందిరం ద్వారా, నా నామము సదాకాలం ఉండే ఆ మందిరంలో ఈ యొక్క మనిషి ఏం చేశారండి? అషేరా దేవత యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. విగ్రహాన్ని ఉంచారంటే దేవుని స్థానంలో తను వేరే ఒక విగ్రహాన్ని ఉంచారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఉన్నత విగ్రహాలను పడగొడితే ఎంత ఆశీర్వాదం వస్తుందో, మరలా కట్టించుకొని ఇంత భయంకరంగా అతను ప్రవర్తించడం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి? దేవుడు ఎంత గొప్ప, ఎంతగా దేవుడు అంట, అనేక మార్లు తన యొక్క బిడ్డలను, ప్రవక్తలను పంపి అక్కడ జనులను, మనిషిను ప్రతిసారి హెచ్చరిస్తూ ఉండేవారంట. ఏమనంటే, మారండి, ఇప్పటికైనా ఆ ప్రతిమలు తీసేయండి, ఆ సోదె గాండ్రలతో, ఆ శకున గాండ్రలతో సాంగీతం వదిలివేయండి అని దేవుడు ప్రతిసారి ఎన్నో మార్లు చెప్పినా కూడా మనిషి వినకుండా ఆ విధంగానే ఉంటా ఉంటే దేవుడు ఇశ్రాయేల్ గురించి ఒక మాట చెప్తారండి. ఏంటో తెలుసా? ఏంటి అంటే, రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. ఒక్కసారి అందరు స్క్రీన్ మీద చూడండి. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వినువాని రెండు చెవులు గిగ్గురుమనునంత కీడు యెరూషలేము మీదకి, యూదా వారి మీదకి రప్పింతును. చూసేవారి కన్నులు కాదండి, అయ్యో ఆ ఇశ్రాయేలు, ఆ యెరూషలేములో నివసిస్తున్న ఆ యూదా వాళ్ళకి ఇంత కీడు జరిగిందా అని వినేవారి చెవులు గిగ్గురుమనేంత కీడును దేవుడు తీసుకొస్తారంట. ఎవరి మీదకి? యెరూషలేములో ఉన్న యూదా వారి మీదకి, ఇశ్రాయేల్ మీదకి ఆ విధంగా తీసుకొస్తారంట. అంతేకాదు, ఒక ఇంటిని తుడిచివేసినట్లు ఒక ఇల్లు ఎంతైతే క్లీన్ అయిపోతుందో ఆ విధంగా నేను ఆ ఇశ్రాయేల్లో ఉన్న యూదా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ నేను ఆ విధంగా తుడిచివేస్తానని తర్వాత వచనాల్లో దేవుడు చెప్తారు. ఇంకా మనుష్య పరిస్థితి, వీటన్నిటికీ కారణం ఎవరండి? మనిష్యే కదా. మనిష్య పరిస్థితి ఏమైందో తెలుసా? 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో చూస్తే, అతడు 10, 11, 12 వచనాలు 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఆ ఎప్పుడైతే అషీరు రాజు ఇస్కియా కాలంలో అషీరు రాజు మీద జయం పొందుకున్నాడో, దేవుడే మళ్ళా అషీరు రాజుకి మనిష్య కాలంలో ఒక శత్రువుగా చేసి
అతను ఈ యొక్క మనిషిని ఈ యొక్క యూదా రాజుని సంకలతో బంధించి బబులోనికి తీసుకెళ్లేటట్లుగా చూసారా అండి. దేవుడికి ఆ ఉన్నత స్థలాలు విగ్రహాలను తీసివేస్తే ఇస్కియా కాలంలో అష్షూరు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు అతడు ఎంత శక్తివంతమైన రాజైనా యుద్ధానికి వచ్చినప్పుడు ధ్యాన్ని అనుగ్రహించాడు. కానీ మాట వినకపోవడం వల్ల ఆ ఉన్నత విగ్రహాలను తీసివేయకపోవడం వల్ల మనిషి కాలంలో ఏమి జరిగిందంటే దేవుడే అష్షూరు రాజుని పంపించి సంకలతో ఒక రాజుని ఘోరాతి ఘోరంగా సంకలతో బంధించి ఆ యొక్క బబులోను దేశానికి తీసుకెళ్తారు. ఒకసారి ఆ వచనాన్ని చూద్దామండి, 33:11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైనాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోయిరి. ఎంత ఘోరమైన స్థితి అండి, అతన్ని బబులోనికి తీసుకొని పోయారంట. చూసారా, మన జీవితంలో ఆ యొక్క ఉన్నత స్థలాలను మనం కొట్టివేయకపోతే దేవుడి యొక్క ఉగ్రతను కోపాన్ని ఎంత విధంగా చూస్తామో. మూడవదిగా మనం చూసినట్లయితే నీ ఉన్నత స్థలాలను ఈ రోజే తీసివేసేయి, ఈ రోజే కొట్టివేసేయి. నీ జీవితంలో ఉన్న ఉన్నత స్థలములను ఈ రోజే కొట్టివేసేయి. అవును, ఆ యొక్క హిస్కియా 29 సంవత్సరాలు పరిపాలించారండి. మనిషి 55 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు, కానీ దేవుడి సహాయంతో ఎంత గొప్పగా దేవుడికి ఇష్టమైనట్లుగా పరిపాలించారు అని చెప్తే మొట్టమొదటిగా వచ్చేది పేరెవరదండి? హిస్కియాది. మనం ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకొని ఒక క్రైస్తవులుగా ఉన్నాము అన్న పేరు మా కాదు, కానీ ఎంతగా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడి యొక్క సన్నిధిని, దేవుడి యొక్క దేవుడికి ఇష్టమైనట్లుగా ఈ లోకంలో జీవించాము అన్నదే ఒక గొప్ప సాక్ష్యం అండి. ఆ సాక్ష్యాన్ని మన జీవితాల్లో చాలామంది పోగొట్టుకుంటున్నాం. ఎందుకో తెలుసా? మన జీవితంలో ఉన్న ఉన్నత విగ్రహాలను మనం కొట్టివేయలేకపోతున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఈ వాక్యం వినడం ద్వారా నీ జీవితంలో ఉన్న ఉన్నత విగ్రహం ఏదో నీకు జ్ఞాపకం చేశారు. ఆ జ్ఞాపకం చేసిన ఉన్నత విగ్రహాన్ని నువ్వు ఇప్పుడే కొట్టివేయి, నువ్వు ఎప్పుడే కొట్టివే. ఆ ఉన్నత విగ్రహాన్ని నువ్వు కొట్టివేసినట్లయితే ఈ లోకంలో నువ్వు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అంతేకాదు, పరలోకంలోకి మరణించిన తర్వాత పరలోకంలో కళ్ళు తెరిస్తే ఆయన సన్నిధిలో నువ్వు ఉంటావు. ఉన్నత విగ్రహాల్ని కొట్టివేయాలని కన్నీటితో ప్రార్థన చేస్తావా? అది కోపమైనా, ఒక వ్యక్తి అయినా, ఒక వ్యసనమైనా, ఒక టీవీ అయినా, ఒక ఫోన్ అయినా, ఒక లోబడిన తత్వమైనా, ఏదైనా ఆ ఉన్నత విగ్రహాల్ని కొట్టివేసే స్థితి, ఆత్మీయ స్థితి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా జీవితాలలో తండ్రి ప్రభా, హిస్కియాలాగా ఉన్నతమైన, హిస్కియాలాగా మా జీవితాల్లో ఉన్నతమైన విగ్రహాలను కొట్టివేసే ఒక ఆత్మీయ స్థితిని మాకు దయచేయండి. ఎవరో కాదయ్యా, ఎవరి వైపో కాదు ప్రభా, నువ్వు మాత్రమే మమ్మల్ని ఆశీర్వదిస్తావని ఒక క్రైస్తవుడిగా ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ కూడా ఆ ఉన్నత విగ్రహాలను మేము కొట్టివేయలేని స్థితిలో మేము ఉన్నామేమో పరిశుద్ధాత్మదేవ. ఈరోజే ప్రతి ఒక్కరు ఉన్నత విగ్రహాలని కొట్టివేసి ఒక ఇస్కియాలాగా, ఒక తండ్రి సర్వశక్తిమంతుడా, నీ సన్నిధిని అనుభవిస్తూ నీ సాక్షిగా తండ్రి ఒక దుఃఖకరమైన స్థితిలో సంతోషంగా మార్చబడడానికి ప్రభా మా ప్రార్థనను ఆరకించే దేవుడు ఉన్నాడని అంత గొప్ప సాక్ష్యాన్ని మేము కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మా జీవితాల్లో ఉన్న ఆ ఉన్నత విగ్రహాలను మేము కొట్టివేయబడాలయ్యా. సహాయంతో నింపండి ప్రభా. మనిషిలాగా తండ్రి భయంకరమైన జీవితాలు జీవించడానికి ఇస్రాయేల్ ప్రజలందరూ ప్రభా నిన్ను దూరమయ్యి, నీకు దూరమయ్యి తండ్రి వేరే దేవతలను ఆశ్రయించడానికి ఒక కారణంగా ఉండకుండా మా కుటుంబంలో మేమే ఉన్నత విగ్రహాలు కొట్టివేసబడి అనేక మందికి, మా కుటుంబానికి మేము ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు దేవా. నీ నామాన్ని ఘనపరచుకొనండి, తోడే ఉండి నడిపించండి. నాతో మాతో మాట్లాడిన దేవా, మా జీవితాల్లో ఉన్నత విగ్రహాలు మేము కొట్టివేయబడాలి. మాకు సహాయం దయచేయండి. నీ యొక్క ఆత్మతో నింపండి, నీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి. నువ్వే మహిమ పొందినందుకు నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి,
మన జీవితంలో నీ జీవితంలో ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తా ఉన్నారు, నీ జీవితంలో ఉన్న ఉన్నత విగ్రహం ఇది అని. ఆ ఉన్నత విగ్రహాన్ని కొట్టివేయి. దేవుడి యొక్క సన్నిధి నీతో నీలో ఉండి ఆయన గొప్పతనం నీ ద్వారా ఈ లోకానికి చూపించాలని దేవుడు ఆశపడుతున్నారు. ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి. మీరందరూ ఒక చిన్న సహాయం చేయాలండి. ప్రతిరోజు దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు. కాబట్టి ఒక్కసారి ఆ యొక్క ఛానల్ను మీరు ప్రతిరోజు వీక్షించడం ద్వారా దేవుడిలో ఇంకా మనం అందరం కూడా ఆయనతో అంటగట్టబడే స్థితిని మనం పొందుకుంటాం. దేవుడు ప్రతి ఒక్క విగ్రహాన్ని, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క దేవుడికి ఇష్టం లేని ప్రతి ఒక్క విగ్రహాన్ని కొట్టివేసుకునే, ఆయన శక్తితో కొట్టివేయబడే స్థితిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మనకు తోడేయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. See you.